ಈ ಮಧ್ಯೆ ಡಾಕ್ಟರ್ ಚೆಕಪ್ಗೆ ಹೇಳಿದ್ರು. ರೆಗ್ಯುಲರ್ ಚೆಕಪ್ಪೇ ಅನ್ಕೊಂಡು ಕರಿಯದಿಟ್ಟು ಹೋದಾನಿಗೆ ಕೂಡ ಟಾಲರೇಷನ್. ಅದಕ್ಕೆ ಕೂರ್ಚುನ್ನಾನು ಅನ್ನಮಾಟ. మంచిదే అయింది. ఆ వెయిటింగ్ టైం వల్ల నా బుర్రలో ఆలోచనలు మొదలయ్యి అసలు నిజంగానే చాలా కన్స్ట్రక్టివ్ థాట్స్ వచ్చాయి. ఇప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది నాకు. తన వయసు 78. ఈ వయసు రీత్యా వచ్చి కాస్త నీరసం తప్పితే ఒక్కటంటే ఒక్క హెల్త్ ప్రాబ్లం కూడా లేదు. మరి నేను 30s అర్లీ, ఏ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందో అని హై టెన్షన్. అందుకే ఎప్పటికప్పుడు ఈ చెకప్లు, ముందు జాగ్రత్తలు వగేరా వగేరా. ఒక్కసారి మా అమ్మ లైఫ్ స్టైల్ ఆలోచించుకున్నా, చెప్తారు కదా అసూయ కలిగేది. పొద్దునే లేవటం, స్నానం చేసేయటం, ఈ కాఫీ, టిఫిన్, వంట, పూజ ఒక 2 గంటల్లో ఒకటేస్తుంది. ఆ తర్వాత కూర్చుంటారు, బుక్ రీడింగ్, ఏదో కొంచెంసేపు అలా టీవీ చూస్తారు, చక్కగా భోంచేస్తారు అమ్మ నాన్న, కాసేపు ఏది కాసేపు పవర్ నాప్ వేస్తారు. ఆహా, ఆ తర్వాత లేస్తారు. ఏ కబుర్లో చెప్పుకుంటూ ఇంట్లో స్నాక్స్ చేసి ఉంటారు కదా, అది తినేసి ఏ టీ హాయిగా తాగేస్తారు. ఆ తర్వాత ఈ కబులు ఇద్దరూ కలిసి చేతిలో చేయి వేసుకుని పట్టుకుని అలా వెళ్తారు వాకింగ్కి, పార్క్కి. వీళ్ళ ఏజ్ గ్రూప్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, పనికొచ్చే విషయాలు ఏవేవో చక్కగా డిస్కస్ చేసుకొని హ్యాపీగా నవ్వుతారు. ఇంటికి వచ్చేస్తారు, ఒక కూర, చెర్ర 2 పుల్కాలు, ఆ తర్వాత మజ్జిగ, ఏదో కాసేపు టీవీ, కాసేపు కబుర్లు, హ్యాపీగా పాత పాటలు పెట్టుకుంటూ పడుకుంటారు. ఆహా, వాట్ ఏ లైఫ్! ఓహోహో, లైఫ్ అంటే ఇది కదా అనిపించింది. వీకెండ్స్ ఏమో మాకు ఫోన్ కాల్స్ వస్తాయి, మంత్లీ 2 మంత్స్కి ఒకసారి అప్పుడప్పుడు విజిట్ కూడా వేస్తారు. ఎప్పుడు వాళ్ళు మాకు పెట్టే స్టేజ్లోనే ఉంటారు, కానీ మా నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయరు. నిజంగా అసూయ పడేలాగే ఉంది కదా లైఫ్. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ చెప్తా, ఇప్పుడు కాదు చెప్తాను నేను నెక్స్ట్. స్టే ట్యూన్డ్ మై డియర్ వరితల్లారా.